పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో దళిత సంఘర్షణ సమితి బెస్ట్ అవైలబుల్ స్కూలను రద్దు చేయడం పట్ల నిరసన కార్యక్రమం చేపట్టింది సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు బలహీన వర్గాల పిల్లలను ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు కార్పొరేట్ స్కూల్లో విద్య అందుబాటులో ఉండేదని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మై విద్యార్థులపై కక్ష సాధించే ఉద్దేశంతో ఈ స్కూల్స్ను రద్దు చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను అమ్మఒడి కార్యక్రమానికి సచివాలయాలు నిర్మించేందుకు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజనులపై కక్ష సాధింపు మా హెచ్చరించారు కార్యక్రమంలో సమితి నాయకులు ఆర్డీఓకు కు వినతి పత్రం అందజేశారు కొనసాగించాలి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దళితుల పట్ల గిరిజనుల పట్ల ఒక వివక్షవత అనేది చూపుతుంది పిల్లలకు సంబంధించిన బెస్ట్ డబ్బులు స్కూల్ పోటీ తీసేయటం అంటే చాలా ఘోరమైన విషయము ఇట్లాంటి విషయాలు మనము మేము అందరం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాలు అయింది బెస్ట్ స్టాబ్ స్కూల్లో పిల్లలు చేర్చుకొని వాళ్ళు ఇప్పుడు పదో దాకా వచ్చున్నారు ఇప్పుడు మీ స్కూల్లో లేదు మీరు కార్పొరేట్ స్కూల్ కాదు అమ్మఒడి ఇస్తున్నాము కాబట్టి అమ్మఒడి డబ్బులు మీకు పడుతున్నాయి కాబట్టి మీకు బెస్ట్ స్టాబ్ స్కూల్లో కార్పొరేట్ విద్య వద్దు ఇంటికి పోమంటే ఇప్పుడు అర్ధాంతరంగా ఇంటికి పోయి ఆ స్కూల్లో లేక ఈ స్కూల్లో లేక ఆ విద్య లేక ఈ విద్య లేక ఈ స్కూల్కు మీ టీచర్ రాని రాని ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆ స్కూల్లో కొన్ని చదువుకొని విద్య నేర్పించుకొని మేము ఉద్యోగాలు సంపాదించుకుందాం అంటే దళితులు సమాజం సమాజంలో సమానంగా ఉండాలని కోరుకుంటుంటే డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను దెబ్బతీస్తున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు దళితుల గిరిజనుల పట్ల బెస్ట్ స్కూల్ కొనసాగేంత వరకు మేము ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇది ఇక్కడ కావాలి డిజినే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇది మహా పోరాటం మా పిల్లలకి బిడ్డలకి చిన్న చిన్న బిడ్డలకి విద్య లేకుండా చేస్తే మాత్రం నీకు రాజకీయ పునాదు లేకుండా చేస్తాం బెస్ట్ స్కూల్ కొనసాగించాలి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.